కాసేపట్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ ప్రారంభం కానుంది. కేవీఆర్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. సభా వేదికపై గద్దర్ చిత్రపటాన్ని పెట్టారు కాంగ్రెస్ నేతలు. సభకు వచ్చిన నేతలంతా గద్దర్కు నివాళులు అర్పించనున్నారు. ప్రజాగర్జన సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు ఖర్గే. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తామనే అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం, రిజర్వేషన్ల పెంపు, గిరిజన అభివృద్ధి బోర్డుల ఏర్పాటు సహా పలు అంశాలు ఉంటాయన్నారు నేతలు. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ ప్రారంభం కానుంది. కేవీఆర్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. సభా వేదికపై గద్దర్ చిత్రపటాన్ని పెట్టారు కాంగ్రెస్ నేతలు. సభకు వచ్చిన నేతలంతా గద్దర్కు నివాళులు అర్పించనున్నారు. ప్రజాగర్జన సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు ఖర్గే. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తామనే అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం, రిజర్వేషన్ల పెంపు, గిరిజన అభివృద్ధి బోర్డుల ఏర్పాటు సహా పలు అంశాలు ఉంటాయన్నారు నేతలు. రైట్, కాంగ్రెస్ బహిరంగ సభకు సంబంధించి మరింత డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, చేవెళ్ల సభ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. మరి కాసేపట్లు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన సభ మొదలు కాబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, మరోవైపు యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇవాళ చేవెళ్ల సభ నుండి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేయబోతుంది అనే అంశాలను ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు వివరించనున్నారు. అయితే ఈ సభకు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. ఒక దళిత నాయకుడు జాతీయ స్థాయిలో ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్ళాలనే ఒక భావన చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ చేవెళ్లలో సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖర్గే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి బై రోడ్డు మార్గంలో ఆయన ఇక్కడి సభకు మరి కాసేపట్లో హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి చేరబోతున్నారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం ఏంటో మనతోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లి రవి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది ఈ చేవెళ్ల ప్రజాకర్జల్లో ఒక భాగం. మామూలుగా మల్లికార్జున గారు ఇక్కడ వచ్చి కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో పరిపాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని అణిచివేసి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసి ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు కాబట్టి వాటన్నిటితో పాటు ఈ 10 సంవత్సరాల్లో దళితులు, గిరిజనులు ఏ రకంగా మోసపోయారు. ముఖ్యమంత్రిగా దళితులను చేస్తారని సీఎం చెప్పి 2 సార్లు కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. 3 ఎకరాలు భూమి ఇస్తారని చెప్పి అది కూడా పక్కన పెట్టేశారు. అది కాకుండా 2 గదులు ఇల్లు ఇస్తారని చెప్పి ఇందిరే మీ ఇండొద్దని చెప్పడం ఇంతవరకు ఇవ్వలేదు. ఇవి కాకుండా ఈ దళితులకు ఇచ్చేటటువంటి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ వీటికి సంబంధించి ఎవరు కూడా అమలు చేయటం లేదు. అందువల్ల ఇవాళ ఈ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం, మాట్లాడే అవకాశం, అదే రకంగా ఇండ్ల గురించి, వారికి కావలసిన ఆర్థిక సౌకర్యాల గురించి అన్నింటినీ ప్రకటిస్తారు. అందువల్లనే ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వర్గీకరణ మీద కూడా ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉంటుందా, దాని మీద ఎవరు మాట్లాడే అవకాశం ఉంటుంది? వర్గీకరణ మీద ఇంతకుముందే పిసిసి అధ్యక్షుడు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటం జరిగింది. ఇంతకుముందు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం అసెంబ్లీలో యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. ఇవాళ కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఓకే సూర్య, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేవెళ్ల సభ చాలా కీలకమైన సభ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో వరంగల్లో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసి అక్కడ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరుగుతుంది అని వివరించి రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కావచ్చు, ఏం చేస్తామనేది వివరించారు. ఇక సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు ప్రియాంక గాంధీ. ఇవాళ చేవెళ్లలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే
ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డిక్లరేషన్ ను విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వర్గీకరణ అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు జరుగుతున్న దాడులు కావచ్చు అన్యాయాలు కావచ్చు దళిత బంధు కావచ్చు ఇలాంటి అంశాలన్నీ వివరించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు 12 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ఈ డిక్లరేషన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎస్టీలకు కూడా ఎస్టీ గిరిజన బంధు కూడా ఇవ్వనున్నట్లు హామీ ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి వీటితో పాటు అసెంబ్లీ ల్యాండ్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో కావచ్చు మరికొన్ని అంశాలతోని డిక్లరేషన్ రూపొందించినట్లు తెలిసింది. దాని మీద ఇవాళ వివరణ ఇవ్వడంతో పాటు డిక్లరేషన్ కూడా విడుదల చేసి ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసింది అనేది దీన్ని బట్టి మనకైతే స్పష్టమవుతుంది. సూర్య, మరికాసేపట్లో చేవెళ్ళ బహిరంగ సభ మొదలు కాబోతుంది. దీనికి పెద్ద ఎత్తున ఇప్పటికే జన సమీకరణ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ తరలించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.